ఇక అప్డేట్స్ చూస్తే హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పెద్దిరెడ్డి సుధారాణి హనుమంత్ రెడ్డి పిటిషన్లపై విచారించింది హైకోర్టు. ఎందుకు ఇన్ని పిటిషన్లు వేస్తున్నారని అడిగిన న్యాయమూర్తి మధ్యాహ్నం ఏజీ విచారణకు హాజరు కావాలి అని ఆదేశించారు. మధ్యాహ్నం 2:15 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, సుధారాణి, చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె పైన వేధింపులు ఎక్కువ అవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అయితే హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కానీ సుధారాణిని మాత్రం తెలుగుదేశం నాయకులు వదలలేదు. ఆమె పైన ఒక తప్పుడు కేసు కూడా పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. దీంతో పోలీసులు సుధారాణి, ఆమె భర్త హనుమంత్ రెడ్డి, ఆమె పిల్లలు ఇద్దరిని ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎటు తీసుకువెళ్ళారో ఎవరికి తెలీదు. ఫస్ట్ మనకున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి ఏ సుధారాణి ఆమె భర్తను వేధిస్తూ ఉన్నారు. ఇప్పటికి చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఒంగోలు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ పోలీసులను అడిగితే మాకేం సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. దీనిపైన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటుగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన హనుమంత్ రెడ్డిని ఈ నెల 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు హనుమంత్ రెడ్డి ఎక్కడున్నారో అని అడిగితే తమకేమీ తెలియదని చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ రెండు పిటిషన్లు ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎందుకు ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలవుతున్నాయి, ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ మధ్యాహ్నం హాజరు కావాలి, దీనిపైన విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రెండు పిటిషన్ల పైన మధ్యాహ్నం 2:15 విచారణ కొనసాగనుంది. మహేశ్వరి.